మహాసదస్సు రాజధానిలో హైదరాబాద్లో నిర్వహించిన మన ఆనాడు గర్వకారణమైన సందర్భంగా చెప్తా ఉన్నా. మరి అంతేకాకుండా మన జగిత్యాల జిల్లాకు మన రాష్ట్ర మంత్రివార్యులు మన గొప్పల ఇష్టమైన వసతి గృహాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని, అలాగే డే కేర్ సెంటర్లు, అలాగే ఆర్టీసీలో మన మనకు 50% రాయితీలు, మరి అట్లాగే పోలీస్ స్టేషన్లలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మన జగిత్యాల జిల్లాలో చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని మరి అన్ని జిల్లాల కలెక్టర్లకు, అట్లాగే సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసినారు. మన గౌరవ జిల్లాకి ఆదేశాలతో మన జగిత్యాల జిల్లాలో వయోవృద్ధ వసతి గృహ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. మరి ఆ ప్రతిపాదనల మేరకు వసతి గృహం కూడా ఏర్పాటు కావడం నిజంగా మనమందరం హర్షమేర్పడేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల కేసులు మన జిల్లాలో చాలా మందికి తెలియదు, అందుకే మన తెలంగాణ ఆక్సిజన్ రిసోర్స్ కూర్చుందో, అట్లాగే అన్ని మండలాల్లో కూడా మన అవగాహన సదస్సులు మన జిల్లా కలెక్టర్ గౌరవ శరత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. జగిత్యాల డివిజన్ లో, మెట్పల్లి డివిజన్ లో కూడా మన సబ్ కలెక్టర్ గౌతమ్ గౌత్ ఆధ్వర్యంలో జరిగే మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా మన వయోవృద్ధుల కోసం మీకు మన సీనియర్ సిబ్బందికి ఎల్లప్పుడు కూడా చిన్న కొనీరు మన మంత్రి గారి గొప్ప విషయం కూడా మనం అన్ని సౌకర్యాలు కల్పించాలని, అంతేకాకుండా ఈ దేవాలయాల్లో కూడా మనకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మరి ఈ రీత్యా ఈ జిల్లాలో వయోవృద్ధమైన విషయం, మరి ఈ వయోవృద్ధ మేరకు తాను మన ట్రిబ్యునల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. మరి ఎవరైనా కేసుల్లో తల్లిదండ్రులను సరిగా చూడని కూతుళ్ళు కానీ కొడుకులు కానీ వారికి 6 నెలల జైలు శిక్ష కూడా విధించే అధికారాన్ని ట్రిబ్యునల్ కు కల్పించింది ప్రభుత్వం. మరి ఎవరైనా వయోవృద్ధుల వారు తమ కూతుళ్ళు కానీ కొడుకులతో బాధపడితే మన సీనియర్ సిటిజన్ నాయకులు ప్రతి మండలంలో ఉన్నారు, వాళ్ళని సంప్రదించి మన ట్రిబ్యునల్ కేసు వేసినట్టయితే వారి సమస్య పరిష్కారం దొరుకుతుంది. జగిత్యాల జిల్లాలో కూడా మన నిన్నగాక మొన్న ఇద్దరు కూతురు ఉన్నారు, అతనికి ఆయన భార్యను ఇద్దరిని తల్లిదండ్రులను వాళ్ళు చూడడం లేదు. ఆయన అంతకుముందే వాళ్ళిద్దరికి తన ఆస్తులను పంపకాలు చేసేట్టు మరి వారు మా సీనియర్ సిటిజన్ సంఘం సంప్రదిస్తే వెంటనే మా జిల్లా సహాధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్, వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి నెల 5000 రూపాయలు వారి సంరక్షణ కూడా చూసుకుంటే వారికి మాకు కూడా అయినా కూడా ఆ ఇల్లు ఆయన ఉండనిచ్చలేదు. అర్ధరాత్రి గెంటేస్తే గౌరవ ఆడియో నరేంద్ర గారికి ఫోన్ వస్తే ఆయన వెంటనే నాకు ఫోన్ చేసిండు, నేను మా సభ్యులందరినీ తీసుకుపోయి ఆ రాత్రి వారికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి తెల్లారి వారి వాడకు వెళ్ళి మరి వారి కొడుకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి బిడ్డ ఇట్లా 6 నెలలు ఫెయిల్ అయింది, మరి మీ ఆస్తులన్నీ మీరు ఏదైతే ఆ ఇల్లు వేసుకున్నారో మళ్ళా మీ తల్లిదండ్రుల పేరిట బదిలీ చేయడం జరుగుతుంది. ఆటో గారు భూములు ఉన్నా కానీ మరి భూముల ఆ పేర్లు పట్టాదారు పేర్లు కూడా మరి మళ్ళీ మీ తల్లిదండ్రుల పేరు ఏర్పడుతుంది అని ఆ కుల పెద్దలను కూడా బంగారం ఉన్న కుల పెద్దలు కూడా వినిపించి శంకర్ మరి వారికి ముందే ఒప్పంద పత్రం రాసిచ్చి మరి వారిని మళ్ళీ ఆ కొడుకులు ముగ్గురు కొడుకులు సరిగా చూసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా మన మండలంలో కానీ గ్రామాల్లో జరిగితే మీరు దయచేసి అక్కడ మెట్పల్లి డివిజన్ లో అయితే సబ్ కలెక్టర్ గౌతమ్ పోత్రు గారిని, జగిత్యాల డివిజన్ లో అయితే గౌరవ ఆర్డీఓ నరేందర్ గారిని దగ్గర వెళ్ళి దరఖాస్తు సమర్పిస్తే వారికి. నా పేరు ప్రసన్న హరీష్, ఇక్కడ చాలా మందికి నేను పనిచేస్తున్నాను. ముందుగా చెప్పేది ఏంటంటే మా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు అనేది
చూస్తున్నాం. సో ఈ ఆత్మహత్యకు కారణం ఏంటంటే క్షణిక ఆవేశం. ఈ క్షణిక ఆవేశంలో కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి రోజాత్మ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఎందుకైతుందంటే కుటుంబ ధర్మం అనేది మనం మర్చిపోతున్నాం. సో ముఖ్యంగా ఒక శిల్పి శిల్పాన్ని చేసినప్పుడు ఆ రాయిగా ముందుతో ఎన్నో దెబ్బలు పడతాడు, కొట్టిన తర్వాతనే అది శిల్పంగా మారుతుంది. మరి మీలాంటి పెద్దల వల్ల ఈరోజు సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నా కానీ పిల్లల మీద మాత్సర్యంతో చిన్న చిన్న కారణాల వల్ల తల్లిదండ్రుల్ని దూరపెడుతున్నారు. దీనివల్ల కుటుంబ ధర్మం నశించిపోయి సమాజంలో ఇలాంటి మన సంఘటన చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవన ప్రమాణాలు పెరగడం వల్ల ఉత్తమంగా రేటు పెరుగుతూ ఉంది. సో అలాగే ఒకప్పుడు 5% వృత్తులు ఈరోజు 8% రావడం జరిగింది. మన తెలంగాణలో 3,50,00,000 జనాభా కాను సుమారు 30-40 లక్షల మంది వృత్తులు ఉన్నారు. మరి వారి సంక్షేమం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడమే కాకుండా, అంటే చట్టం అనేదే కాకుండా మనం ఎక్కడి నుంచి నేర్చుకున్న ధర్మాన్ని పాటించడానికి ఎక్కువ చర్యలు తీసుకోవాలని, అంటే ఓల్డెన్ రూమ్ అనేది పెట్టడానికి కాదు కానీ తప్పని పరిస్థితుల్లో వారికి ఆశ్రయం కల్పించడానికి మాత్రమే ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే వెనుకట్లాగా అందరూ సుఖశాంతులతో ఉండాలి, అంటే తల్లిదండ్రులకు ప్రేమించి పిల్లలకు కూడా, అంటే ఇవాళ తల్లిదండ్రులని పిల్లలు ఏం చేస్తుంటే ఏ తర్వాత తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పించి వారి పిల్లల మీద ఎక్కువ ఆశ్రయంతో వాళ్ళని కూడా ఆశ్రయంలో ఉంచడం జరుగుతుంది. వీలుగా అంటే అటు పెద్దల్ని దగ్గర ఉంచుకోవట్లేదు, ఇటు పిల్లల్ని దగ్గర ఉంచుకోవడం లేదు. కాబట్టి కుటుంబ ధర్మం అనేది రావాలని కోరుతూ ముఖ్యంగా ఈ వృద్ధుల సంక్షేమం కోసం మన జిల్లాలో వృద్ధాశ్రమే కాకుండా అలాగే ఏదైనా వృద్ధులకు ప్రివిలేజ్ కల్పించడానికి కూడా మనం వయోవృద్ధుల సిటిజన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని స్థలాల్లో వయోవృద్ధులకు ఇంపార్టెన్స్ పెంచడానికి ప్రభుత్వం చాలా కృషి స్పందించేందుకు మన సమాజం మన ధర్మం ప్రకారం ఇంతకుముందు ఎప్పుడు కూడా వృద్ధులను ఏ విధంగా గడిపేటువంటి పరిస్థితి రావాలి అన్నాడు. కానీ దాదాపు ఈ యొక్క జనరేషన్ అంటే తర్వాత మారుతున్న కొద్దీ వ్యవస్థలో కూడా విద్యా వ్యవస్థలో కూడా ఏదైతే సామాజిక నేతృత్వంలో అనేది నేర్పించడం అనేది అప్పటి నుంచి ఒకరి మీద ఒకటి ప్రేమ కానీ పరిగణ కావడం కానీ ప్రభుత్వానికి నేను వినిస్తున్నాగా వాస్తవానికి అంతర్జాతీయ సంస్థల సూచన ప్రకారం కేంద్ర ప్రభుత్వం చట్టాలు చూస్తే అది 2007 తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటువంటి కూడా కేంద్ర ప్రభుత్వం పరచుకోలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏంటంటే సామాజిక పరిస్థితి అయినటువంటి పెద్ద కావున మన పెద్ద మనసుతోటి ఈ వయోవృద్ధుల సంక్షేమం కొరకు ప్రత్యేక శాఖ ఏర్పరిచి దానికి ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పరిచి మరి అదేవిధంగా మరి మన జిల్లా మంత్రివర్గ రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ కోకుల ఈశ్వర్ గారి యొక్క చదువుతోటి ప్రతి జిల్లాలో ఒక వయోవృద్ధుల సంక్షేమ సంస్థ మరియు అదేవిధంగా భవన నిర్మాణం కొరకు స్థలాలు ఏర్పడి గురించి మనసు గురించి కూడా మన ఆదేశాలు జారీస్తున్నాం. కోసం ఈ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే నేను మరి ఆల్రెడీ హక్కుల గురించి ఒకవేళ ట్రిబ్యునల్స్లో వల్ల సరిగా న్యాయం జరగకపోతే నా దగ్గర మేము అప్పీల్ చేసుకోవచ్చు, అప్పీల్ అథారిటీగా ఉన్నాను. ఆ విధంగా కూడా నేను కేసులు పరిష్కారం చేస్తున్నాను. మరి జయిత్యాల జిల్లాలో మెట్టు గిరిజనాల్లో ఉన్న ఇతరులు డివిజనల్ అధికారులు చాలా చక్కగా వారి యొక్క విధి నిర్వహిస్తూ సీనియర్ సిటిజన్స్ కేసు వెంట వెంటనే పరిష్కారం చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. సందర్భంలో చాలా కూడా అప్పీల్స్ అనేటువంటి రావడం జరిగింది, వారికి ఆ అప్పీల్ ఒకటి లేదు ఆ న్యాయం చేయడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు మనకంటూ ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేటువంటి విధానం
కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు మన ముఖ్యమంత్రి గారు వృద్ధుల కోసం అసలు పెన్షన్లు కూడా కొడుకు కూడా సమర్పించుకోకపోయినా కూడా ఒక కొడుకుగా ఉండి పెన్షన్లు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడ మన అధ్యక్షులు అనే అశోక్ కుమార్ గారు చెప్పినట్టు హక్కులు మాట్లాడినప్పుడు ఎవరో ముగ్గురు కొడుకులను వారు చెప్పిన తర్వాత బాగా చూసుకుంటా ఉన్నారు అని చెప్పడం చెప్పక ముందు చూసుకోవాలని. ప్రతి ఒక్క వయసు అనేది ఈ వయసు నుండి ఆ వయసు లాగా ఖచ్చితంగా మానవుని జీవితం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతి జీవితం మొత్తం యవ్వన దశలో ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు చివరికి ఒక వృద్ధి స్థాయికి చేరుకోవాల్సిందే. కాబట్టి ఒక అమలు మన మీడియా ద్వారా ప్రతి ఒక్క బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు తెలియజేయగలగా తల్లిదండ్రులను మించిన దైవం లేదు. కాబట్టి ఫస్ట్ మన తల్లిదండ్రులను గౌరవిద్దాం, లేచిన తర్వాత తల్లిదండ్రులను వారి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. తల్లిదండ్రులు మనం ఆశీర్వదిస్తే మనం దేవుడు ఆశీర్వదించినట్టే. కాబట్టి ఈ జీవితం అనేది కొవ్వొత్తులాగా కరిగిపోతుంది. కాబట్టి ఉండాలి రోజులు అందరూ కలిసికట్టుగా ఫ్యామిలీ అంతా కూడా కలిసికట్టుగా ఉంటే వారు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉంటాం, తరతరాలుగా ప్రతి ఒక్కరికి స్థాయి అనేది వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడుగా ఉన్న వారు కూడా వారి కొడుకు కోడలని బిడ్డని వాళ్ళ మమ్మల్ని కూడా అదే మమకారం చూపిస్తూ అందరం కలిసి ఉంటే ఒక హక్కుల చట్టం అనేది కూడా మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజంలో కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యల వల్ల కూడా అనారోగ్యం పాల్గొంటాం. కాబట్టి మనకు టెన్షన్ అనేది లేకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కాబట్టి అందరం కూడా కుటుంబం అనేది కలిసికట్టుగా ఉంటే సమాజంలో కూడా మనకు కూడా మంచి పేరు ఉంటుంది, ఐక్యంగా ఉంటాం, బయటకు వెళ్ళినా కూడా ఏదైనా సాధించగలమన్న ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాబట్టి అందరం కూడా కలిసి ఉంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా. ఎవరో ఉన్నప్పుడు ఏదో ఒక వృత్తిలో స్థిరపడి లేకుంటే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి తాము జీవిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ దేశానికి సమాజానికి సేవలు అందించి ఈరోజు వృద్ధాప్యంలోకి అడిగినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ సీనియర్ సిటిజన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వృద్ధాప్యం అనేది శాపము కాదు, అది ఒక పాపము కాదు, అది మానవ జీవన పరిణామ క్రమంలో అనివార్యంగా వచ్చేటువంటి అంతిమ దశ వృద్ధాప్యం. అదేవిధంగా మన సమాజము వృద్ధులను గౌరవించేటువంటి పవిత్రంగా భావించేటువంటి సమాజం ఉన్నది. వృద్ధులంటే మీరందరూ ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి గొప్ప ఆస్తిని. అందుకంటే మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని సంపదల కంటే మానవ సంపదనే గొప్ప సంపద. ఆ మానవ సంపద లోపల మీరందరూ కూడా అత్యున్నతమైనటువంటి సంపద మీరు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ఈ వయసు వరకు మీ జీవిత కాలంలో ఎన్నో అనుభవాలు గడిచినటువంటి వాళ్ళు, ఎంతో పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు, జీవనానికి సంబంధించినటువంటి అనేక మెలకువలు తెలిసినటువంటి వాళ్ళు, జీవితాన్ని ఇప్పటి వరకు
మరి ప్రశాంతంగాను తల్లిదండ్రులతో అతన్ని కొనసాగించి ఈ దశకు చేరుకునేటువంటి మీరు కనుక అందుకే మీరు గొప్ప ఆస్తి. మీరంతా కూడా పూజనీయమైనటువంటి వాళ్ళు. ఈ దశ ప్రతి ఒక్కరికి వస్తుంది. కొంతమంది ఎంఎల్ సీనియర్ సిటిజన్స్ లాగా కనబడుతున్నారు. మన ఆకాశం మొదలారు ఎంఎల్ సీనియర్ సిటిజన్ అవుతున్నారు. మరి గుర్తులే కనపడలేదు. 60 సంవత్సరాలు దాటితే సీనియర్ సిటిజన్ అని నిర్వచించడం జరిగింది నిబంధనల ప్రకారంగా. కానీ మరి గుర్తులంటే బాగా యుద్ధ మనుషులాగా ఆయాసంతో ఉన్నట్టుగా కనపడేవాళ్ళు గుర్తులు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మారిన జీవన పరిస్థితుల్లో కూడా మరి హెల్త్ కాన్షియస్నెస్ పెరిగినటువంటి పరిస్థితుల్లో కూడా కొంత వయస్సు వచ్చినప్పటికీ కూడా ఆ వృద్ధాప్య ఛాయలు అనేటివి పెద్దగానే కనపడడం లేదు. వాళ్ళు చేయ పనికి లేదు వచ్చేసి అంటే సామాజిక సేవ కార్యక్రమాలు ఇటు పెన్షనర్స్ కార్యక్రమాలు ఇటు బీసీ మరి వయోవృద్ధుల దినోత్సవం అని చెప్పి ప్రత్యేకంగా పెట్టి మన ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నాం. భారతదేశం స్వతంత్రం వచ్చినాడు 30 కోట్ల జనాభా ఉంటే ఆనాడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనకి జీవిత కాలం 55 56 అందుకనే రిటైర్మెంట్ అయితే 58 పెట్టాం. కానీ ఈనాడు రాను జీవితంలో కొన్ని ప్రమాణాలు పెరిగి మంచి ఆహారం తీసుకొని రకరకాలుగా మనం ఒక మోస్తరు జీవితం సరిగ్గా చేస్తున్నాం. కాబట్టి ఈనాడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ స్టాటిస్టిక్స్ ప్రకారం 4 సంవత్సరాలకు వచ్చింది. అంటే చాలామంది వృద్ధులు ఈనాడు సంఖ్యలతో ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. అట్ ద సేమ్ టైం అత్యధిక వృద్ధులున్నది చైనా అయితే ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నది బలమైన భారతదేశం రెండో స్థానంలో. మరి ఈ ఇంతకున్న పెద్దలు అంటూ ఈ వృద్ధాప్యాన్ని మనం ఒక శాతం అనుకోవాలి. ఈ వృద్ధాప్యంలో కూడా మనం దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోండి, పాజిటివ్గా తీసుకోండి, ఏదో ఒక పని కల్పించుకోండి. మరి మనం చెంత చుట్టూ ఉంటే అంత బాగుంది. అదృష్టం వచ్చేందుకు ఆరోగ్య ప్రణాళిక 15 ఆరోగ్యం ఇప్పుడు ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ వేస్తే చెప్తా ఉన్నాను. టీచర్ మా సార్ చాలా ప్రారంభంతో డీలర్ పై చేసినట్టు, ఆర్ఎండి పై చేసినట్టు, ఎలక్ట్రీషియన్ పై చేసినట్టు, ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు. 40 పరీక్షలు రాసి రాసి 39వ సంవత్సరంలో లాస్ట్ ఈ అవకాశం లేదన్నాడు ఉద్యోగం వచ్చింది. 15 సంవత్సరాలు చేసి 18 సంవత్సరాలకే రిటైర్ అయ్యాడు. అలాగే నేను అది చెప్పినాను సార్ ఇంత కష్టపడి ఇంత చేసి ఉద్యోగం సంపాదించలేదు పనిచేస్తుంటే ఒకటే స్వరూపంలో ఉంటుందని చెప్పి నేను కష్టం చెప్పాను. అన్నట్టు మరి మా వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నంత మిమ్మల్ని చాలా సుపరిచితం. మైసూర్ ఒక పిల్లవాళ్ళు ఆయన అంతా తెలుసు. నేను అందరూ కూడా ఇప్పటికి కూడా చాలా యాక్టివ్ ఉంటున్నారు చూస్తా ఉన్నాం. రోజు కూడా మా రామేశ్వర రిటైర్ 5 సంవత్సరాలు అయితే ఇప్పటికి కూడా సాయంత్రం స్వరూపంలో చూస్తున్నాను. అంటే ఈనాడు ఒక ఏజెన్సీనే కాదు మనం ఎంత యాక్టివ్ ఉంటే అంత బాగుంది. ఇంతమంది పెద్ద చెప్తాను మన ఎంఎల్సీ నాగోసంస్కారం. మరి రెండో విషయానికి వస్తే మరి ప్రభుత్వ పరంగా మనం చూస్తా ఉన్నాం ఇవాళ దేశంలో ఎక్కడ విధంగా కాదు ఇవాళ మీ ప్రభుత్వ పెన్షనర్స్కే కానీ మీ స్థాయిలో అదేవిధంగా ఏ ఆధారం లేని వృద్ధులు ఇవాళ 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన నాడే మా పెద్దకు కేసీఆర్ సార్ నేను ఒకనాడు అల్లిపూర్ పోయాను మద్రాసు వెళ్ళిట పోతే ఈ ముసలి బాగా జాగ్రత్తలు ఉన్నాను. ఆయన పోయాక చూసరికి దాని ఆ సూర్లన్నీ చెప్పులు ఏంటి కేసీఆర్ సార్ మరి పంపలేట్ ఉంటే అప్పుడు రాజకీయాలి చెప్పాను. నేను పోయి కలిసినాక చిన్న గురిసే నేను రోజు ముందు దండ పెట్టుకుంటాను. నేను ఫోటోలు నిజంగా మరి సారీ చేసే
పనితీరు దేశం ఎన్నో స్థానంలో మా ముఖ్యంగా రమణాను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మన అక్టోబర్ 14 నాడు దినోత్సవం ఉంటుంది. సెప్టెంబర్ 14 నాడు ప్రపంచంలో 90 స్థానంలో వివిధ దేశాలలో మనతో పెట్టు ఆ 1000 రూపాయలు తిరిగి అంతరం. ఇప్పుడు ఇవాళ రెండు ఈ చెన్నైలో గంగారెడ్డి గారు పెద్ద మనిషి స్టూడెంట్ ఆఫ్ రెడ్డి తెలిసిన చెప్తుండే ఉన్నాడు ఈ పింఛన్ రాకపోతే రోజు పంచాయతీ ఉంటున్నాయని కాబట్టి సాగుతాం. ఇప్పుడు అవన్నీ వేరే పిల్లలకి గ్యాస్ పడుతున్నారు కానీ నీరు పోతున్నారని ఓ రావాలని ఉంటుంది. ఇప్పుడు అట్లాగే అన్ని వేడి అని చెప్పారు. అంటే ఆ స్థాయిలో కాలంగా మనకున్న ఆర్థిక పరిస్థితులు దగ్గరలో మన పెన్షనర్స్ అందరికి ఎందుకంటే మన పెన్షనర్స్ అంటే మీకు చాలా మంది ఉన్నారు. ప్రతి కాబట్టి ప్రభుత్వం చాలా వేరే సేవలు ముద్రలు కూడా అందిస్తాను. మన ఇంకా కూడా తప్పకుండా మమ్మల్ని మన పెద్దలు ఇష్టమైన నేతృత్వంలో ఈ మంత్రిత్వ శాఖ ఉంది. తన ఒక గొప్ప మానవతావాది మంచి సహృదయం మరి ఎన్నోసార్లు కోడి గొప్ప నుంచి మాట్లాడితే తప్పకుండా మనం చేద్దాం దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తామని చెప్పి మాట ఏం చేయాలని చెప్పి అందరికీ సమాచారం. కానీ ఇప్పుడు మన జేసీ గారు అన్నారు ఓల్డ్ ఏజ్ లో మటం చేయలేదు కానీ నిజంగా కూడా చెప్పాలంటే మేము కూడా చూస్తాం భవిష్యత్తులో కూడా తెలుసు కరీంనగర్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది చాలా బాగా చూసుకుంటాం. కానీ బీమా లేని తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకుపోతాయి అంట మళ్ళీ ఇక్కడ పోతే మళ్ళీ కొడుకులు కొడుకులు ఆ ముద్దులో బాగుంటుంది ఎవరో ఆధారం. నిజంగా కూడా ఒకసారి చెప్పాలంటే ఆ ముద్దుల బాధ నేను చెప్తే ఇష్టపడించుకున్నది మనం చెప్పలేదు మాటలో చెప్పలేము అక్కడ ఉన్నదే ఇక్కడ పడిచిపోతుంది. మళ్ళా ఉద్దాశ్రమంలో ఉండే రోజు వచ్చిందంటే జన భీమాదయం పూర్తి కింద పడితే మళ్ళీ తీసుకోవాలి పోలేదు తీసుకోవాలి అంటే చాలా దయనీయ స్థితిలో కొంత శాతం పుత్తులు ఉన్న మాట రాస్తాం. మరి అలాంటి సమయంలో ఈ సమాజం మరి 130 కోట్ల జనాభాలో దాదాపు ఒక 10 కోట్ల మంది వృద్ధులను ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా చేయలేదు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు మరి స్వచ్ఛంద సంస్థలు ఖచ్చితంగా మూడు రావాలి. స్వచ్ఛంద సంస్థలకు ఎక్కడ చూడబడతాయి మనలాంటి వాళ్ళని కొందరు తయారీ మనలాంటి వాళ్ళని ఒక చేయి కొందరు చేసి స్వచ్ఛంద సంస్థలు స్థాపించి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టి మనందరం కూడా ఒక సేవ చేయాలని చెప్పి మేమందరికీ ప్రార్థిస్తూ దీని ద్వారా మా సమాజంలో ఉన్న చాలా మంది మన సేవ చేయాలి. ఎందుకంటే మా చూస్తాం నేను కలగడతాను నేను కలగడాక అయ్యే ముందు నాకు ఆప్షన్ ఉండే ఏసీ కంటే డాక్టర్ అంత ముసలి అంత ఏ పైసలు ఉన్నాయి నీకు ఏమి కాదు మంచి ఆధారపడి సాధ్యండి లేకుండా ఆధారపడి చేయాలి ఏదైతే నాకు ఛాన్స్ పెట్టి ఇప్పుడు సుఫలంగా ఏదైనా ఇస్తాను కానీ నేను కావాలని తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఇప్పుడు చూస్తుంటాను చాలా మంది వృద్ధులు ఈ నెల కూడా మన ఫ్రీ ఆపరేషన్ చేసి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు వాళ్ళందరికీ ఎందుకంటే ఇంకా సరిగా మంచిగా ఆ తర్వాత సరిగ్గా చూసుకోవడం అన్ని పరిస్థితులు. కాబట్టి నేను మీడియా ద్వారా మనందరం కూడా మీ ద్వారా మనందరం కూడా ఎక్కువ స్వచ్ఛంద సంస్థలు స్థాపించి ఈ వృత్తుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎట్లా ఇప్పుడు మన టీఆర్ గారు ఒక వృద్ధాశ్రమం పెడుతున్నాం నిజంగా వాళ్ళ అభినందనీయం అక్కడ ఒక లేడీ నాకు ఈ మధ్య ఒక వేడి దాదాపు 8 సంవత్సరాలు చక్కగా ఉంది నిజంగా అట్లాంటి ఎంత గౌరవం ఇచ్చినా తప్పే ఈ సంస్థలు నడిపే వాళ్ళకు ఎంత గౌరవం ఇచ్చినా తప్పే ఎందుకంటే వృద్ధులను ఆ ఏదో చూసుకుంటే చెడు పిల్లగాలంటే తిప్పా ఎట్లయితే చెడు పిల్లగాలని మనం చూసుకోవడం అంతే కష్టమైంది. కాబట్టి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఒక పుణ్య కార్యంలో భావించి మనం వృద్ధులను గౌరవించుకుని వారికి సేవ చేయాలని చెప్పి అందరికి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ వినియోగించుకోవచ్చు ఈ యాత్ర వినియోగించుకోవాలని కోరుతున్నా. ఇప్పుడు మన సీనియర్ సిటిజన్ల సంక్షేమమే కాక
మన అన్ని సంక్షేమ శాఖలకు మన రాష్ట్ర మంత్రి వైద్యులుగా నిన్ననే మన దివ్యాంగులకు కూడా ఎన్నో సౌకర్యాలు కల్పించే వాళ్ళందరూ చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడుకోవడము చర్చించుకోవడము జరిగింది. అదేవిధంగా ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనేక సమస్యలకు ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనేటువంటి అవకాశం ఉండదు. మరి మాట్లాడినటువంటి పెద్దలు కానీ అది అశోక్ కుమార్ గారు కానీ తెలియజేయడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలపైన ప్రత్యేకమైన దృష్టి సాధించడంతో పాటు మరి ముఖ్యంగా మరి వయోజనులైనటువంటి వృద్ధులైనటువంటి వారిపైన ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఇప్పటికే చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఒక మాటలో చెప్పాలంటే వృద్ధాప్య పెన్షన్ అనేటువంటిది ఒక వరంగా భావించవచ్చు. ఈ వయసులో దాదాపుగా మన రాష్ట్రంలో లక్షలాది మందికి ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో నిరాధారాలకు లేనటువంటి ఎవరు పట్టించుకోనటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలు లేనటువంటి సమయంలో ఎవరిని మాట్లాడించినా మరి ఈసరించుకునేటువంటి పరిస్థితులలో ప్రభుత్వమే పెద్ద దిక్కై చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేద మరి వృద్ధులకు ఈ యొక్క పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు దాని యొక్క స్ట్రెంగ్త్ పెంచేటువంటి ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకనే మా పెద్ద కొడుకు కేసీఆర్ అని వంటికనే అంటలేదు. అందుకోసమే చాలామంది దీవిస్తున్నారు. కనుకనే ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడంతో పాటు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి చేపట్టే కార్యక్రమమే కాబట్టి చాలా గొప్పగా వాటిని మరి పూర్తి చేసుకుంటూ ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని రకాల మాట్లాడినా మరి వాటిని అధిగమించుకుంటూ ఒక్కొక్క విషయాన్ని మరి విజయం సాధించుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా మరి పెద్దలందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన సీనియర్ సిటిజన్కి సంబంధించి ఈ మధ్య కాలంలోనే మరి ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించిన సందర్భంలో మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని సెంటర్స్ అక్కడక్కడ నడుస్తున్నప్పటికీ వాటిపైన ఒక ప్రత్యేకమైన ప్రణాళికని రూపొందించి మరి డే కేర్ సెంటర్స్ కావచ్చు లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో నిర్వహించాలనేటువంటి విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం మరి చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని జిల్లా కేంద్రాలలో మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ను మనం నిర్వహించాలని అది కూడా ప్రభుత్వ పరంగానే అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ మాత్రం ముందుకొచ్చి దాన్ని టేకప్ చేసే విధంగా మరి మరి ఒక సూచన చేయడం జరిగింది. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి మరి మాకు ఆ బాధ తెచ్చినట్టయితే తప్పకుండా మేము నిర్వర్తిస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మన జగిత్యాల జిల్లాలో కూడా ఒక మంచి ఎన్జిఓ మీరంతా కూడా ఆల్రెడీ ఒక సంఘంగా ఏర్పడి దీన్ని ఒక మంచి ఆర్గనైజేషన్ లాగా ముందు తీసుకుపోతా ఉన్నారు. తప్పకుండా మనం మరి పర్మనెంట్ బిల్డింగ్ ఇప్పటికిప్పుడే చేసుకోకపోయినప్పటికీ ఒక టెంపరీ బిల్డింగ్లో మరి తప్పకుండా కొద్ది సమయంలోనే మనం జిల్లా కేంద్రంలో ఒక మంచి హోటల్ హోమ్లు ఏర్పాటు చేసుకోవడం దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని మరి మన మన జిల్లాకే ఈ మంత్రిత్వ శాఖ ఉన్నది కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన దగ్గర నుంచి తీసుకొని దీన్ని ప్రారంభించి అన్ని జిల్లాలలో కూడా ప్రారంభించేటువంటి ప్రయత్నం మరి ప్రారంభం జరిగింది.
దాన్ని ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అందుకే మన జిల్లా కలెక్టర్ గారి తర్వాత జేసీ గారు కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం ఏదైనా ఒక బిల్డింగ్ ఉన్నట్టయితే వెంటనే మనం ప్రారంభం చేస్తామని, ఆ బిల్డింగ్ ను మరి డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు మనకు ఇచ్చినట్టయితే, అంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఏమైనా రిపేర్స్ ఉంటే వెంటనే చేసి దాన్ని మంచిగా చేసుకొని ప్రారంభమైన రిటైర్ అయిపోయినటువంటి ఆ భావం కలగకుండా ఉండే విధంగానే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగానే మనకు ఆలోచనలు చాలా షార్ప్ గా ఉన్నప్పటికీ శరీరం సహకరించదు కాబట్టి దానికి తగ్గట్టుగానే మరి మన యొక్క కార్యక్రమాలను రూపకల్పన చేసుకొని మనం ఈ భూమికి వచ్చినటువంటి జీవితాన్ని చాలా చక్కగా చాలా గొప్పగా చాలా అర్థవంతంగా ముగించుకునేటువంటి ప్రయత్నం ఎవరైనా చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మరి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ మన జిల్లా కేంద్రంలో ఒక చక్కటి నిర్మాణం చేసుకొని దాన్ని ప్రారంభం చేసుకొని అన్ని అంగులతో ఇక్కడ దాన్ని నిర్వహించడం కోసం తప్పకుండా మీ యొక్క మరి సహకారంతో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సంఘం ఉన్నదో ఆ సంఘం ఆధ్వర్యంలోనే దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ మన నానమైనటువంటి మన ప్రపంచ వికలాంగ్ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద కార్యక్రమం ఉంది. కూడా చాలామంది అక్కడికి రావడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా విషయాలు నోటీస్కి తీసుకొచ్చినటువంటి అశోకైన కానీ ఇతర పెద్దలు కానీ తర్వాత ఇక్కడికి మనకు ప్రత్యేకంగా వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని తర్వాత వారి సహకారాన్ని అందించడానికి వచ్చినటువంటి పెద్దలు జేసీ రాజేశ్వరం గారు కానీ తర్వాత ఇతర పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మైనారిటీ నేత మా సీనియర్ సిటిజన్ల నేత భాగాన్ని సన్మానించాలని వయోవృత శ్రేష్ట సన్మాన్ పడుతూ మంత్రులను సన్మానిస్తా ఉన్నారు.